ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ గందరగోళం చోటు చేసుకుంది. వ్యక్తిగత దూషణలు చేశారంటూ అధికార విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సభలో నిబంధనలపై ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్ తమ్మినేని కల్పించుకుని సభా సాంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందేనన్నారు. సభ హుందాగా నడిపేందుకు అందరూ సహకరించాలన్నారు. అయినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో కాస్త ఘాటుగానే స్పందించారు. ఇలా వ్యవహరిస్తే సభ నడపడం చాలా కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభా సాంప్రదాయాలు మర్చిపోయారని మంత్రి శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. స్పీకర్ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ రోజు నేను నా స్థానంలో కూర్చొని క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూస్తుంటే గౌరవ మంత్రి గారు లేచారు. అధ్యక్ష టెక్కల ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారి బిహేవియర్ అంతా టెక్కల ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఈ రకంగా అధ్యక్ష ధర్మశ్రీ గారు అధ్యక్ష వినండి అధ్యక్ష అని చెప్పి మీ అమ్మ అని అన్నారు. అంటే పోనీ అది అయింది అధ్యక్ష, అది అయింది అధ్యక్ష, నేను రౌడీజం చేశానని చెప్పి గౌరవ సభ్యులు నువ్వు బయటికి రాని సంగతి తెలుస్తాను దెబ్బలాడుకుంది. ఇదేంటి అధ్యక్ష, ముష్టి యుద్ధానికి ఇది వేదిక? నేను ఒక్కరోజు చెప్తున్నాను అధ్యక్ష, గత శాసనసభలో 5 రోజులు సమావేశాలు అయ్యాయి, ఇది 3వ రోజు సమావేశం. 8 రోజుల సమావేశంలో మీరు మొత్తం నా మాట కానీ నా బిహేవియర్ కానీ అన్డెమోక్రటిక్ ఉన్నా లేకపోతే వల్గర్ గా మాట్లాడినా మీరు నిరూపించండి. ఒక్కరోజు సభలో ఉన్నా కానీ ఈరోజు సభానాయకుడు అధ్యక్ష సభానాయకుడు What is the comment you have given on the leader of the house? It is suspended from the record. Leader of the house me ఏదైతే గౌరవ సభ్యులు చేశారో వచ్చారని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను నేను. ప్లీజ్ మీరు చెప్పండి, మీకు మీకు అక్కడ జరిగింది చెప్పండి. అంతేగాని మీరు ఇదంతా అట్రిబ్యూట్ సభకు అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయకండి, మాట్లాడండి. మళ్ళీ చూడండి అధ్యక్ష, మీరు ప్లీజ్ రెడ్డి గారు ప్లీజ్ అధ్యక్ష రెడ్డి గారు సార్ ఆయన మీద కామెంట్ చేస్తారని ఒక అరగంట చెప్పండి. అవకాశం అధ్యక్ష మీరు చూశారు అధ్యక్ష చెప్పండి. సభలో హుందాగా వివరించాలనేటువంటి ప్రయత్నం చాలా ఎక్కువగా చేస్తున్నాం సార్. మేము మంత్రి గారు సమాధానం ఇస్తూ తను చెప్పారు సార్, ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో చూసిన తర్వాత వాళ్ళకి హామీలు ఇచ్చినటువంటి కూడా చేస్తూ వచ్చారు. కానీ సభలో హుందాగా వివరించినటువంటి మనుషులు కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల బయట నిజవర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఉదాహరణకు అచ్చెన్నాయుడు గారు టెక్కలో ఉన్నారు అమ్మ అని అట్లా అంటే సార్ దాన్ని కూడా ఇంకొక పదంగా మార్చేసి ఎంత ఇదిగా మారుస్తున్నారంటే సార్ చాలా సార్ చాలా అన్యాయం సార్. కెమెరాలలో వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏదో సానుభూతి పొందడానికి మాపై నింద లేవడం సరైనటువంటి పద్ధతి కాదు సార్. చాలా హుందాగా వివరించారు. నాన్నగారు కూడా వివరిస్తారు సార్, నాన్నగారు అడగారు సార్ ఆ మాట అన్నారేమో అని. ఎందుకు సార్ ఊరికే నిందకు పోపడం అవన్నీ ప్లీజ్ 184 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆయన వెన్ మినిస్టర్ ఓపెడిగా మంత్రి గారు వచ్చారని చెప్పిన తర్వాత ఇంకా దానికని కంప్లీట్ చేయండి అజయ్ సార్, వెండింగ్ చేయండి ప్లీజ్.